హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను మీకు ఈ యొక్క పడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఈ పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఇంటర్వ్యూలకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది తొమ్మిది వందల మార్కులతోనే గ్రూప్ వన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ ఎత్తివేత ఇంకా గ్రూప్ టూకి సంబంధించి ఆరు వందల మార్కులకే యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి దిశ న్యూస్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది తొమ్మిది వందల మార్కులతోనే గ్రూప్ వన్ నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది గతంలో వెయ్యి మార్కులతో పరీక్ష ఉండేది ఇందులో తొమ్మిది వందల మార్కులు రాత పరీక్షకు వంద మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించేవారు ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ మేరకు జీవో నెంబర్ ఫార్టీ సెవెన్ జారీ చేసింది దీంతో కేవలం రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మిగతా వంద మార్కులు కూడా ఎక్కడ సర్దుబాటు చేస్తారు సిలబస్ను మార్చుతారా అన్న చర్చ మొదలైంది ఈ క్రమంలో కేవలం తొమ్మిది వందల మార్కులతో గ్రూప్ వన్ అలాగే ఆరు వందల మార్కులతో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లుగా మెన్షన్ చేశారు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూను రద్దు చేయడం అనేది అనాలోచిత నిర్ణయం అంటూ నిపుణులు దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పర్సనాలిటీ టెస్ట్ లేనట్లే అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పోస్టులకి సంబంధించి ఎంపిక ప్రక్రియను గతంలో ఆరు వందల ఐదు మార్కులకు నిర్వహించేవారు ఇప్పుడు డెబ్బై ఐదు మార్కులు ఇంటర్వ్యూను తీసివేస్తే సో దీనికి సంబంధించి ఆరు వందల మార్కులకే రాత పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇందులో నూట యాభై మార్కులతో ప్రిలిమినరీ నాలుగు వందల యాభై మార్కులతో మెయిన్స్ నిర్వహించేందుకు టిఎస్పిఎస్సి సిద్ధమవుతున్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ సందేహాలన్నిటికీ కూడా బ్రేక్ చేస్తూ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక వర్గాలు సమాచారం ఇచ్చినట్లుగా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇంటర్వ్యూల రద్దుపై భిన్న వాదనలు వినిపిస్తున్నట్లుగా కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూల రద్దును పలువురు స్వాగతిస్తుండగా నిపుణులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు గతంలో తొమ్మిది వందల మార్కులకు రాత పరీక్ష నిర్వహించిన ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక బోర్డు సభ్యుల ముందు సరైన విధంగా సమాధానాలు చెప్పలేక వెనుదిరిగినటువంటి వారు ఉన్నట్లు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పోస్టుల ప్రకారం అత్యున్నత కుర్చీలో విధులు నిర్వహించేటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్స్ సమయ సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ఒత్తిళ్లు ఆందోళనల మధ్య ఎలా సమర్థవంతంగా ఉంటారనేటువంటి అంశాలను ఇంటర్వ్యూ ద్వారానే తెలుస్తుందని చెప్పేసి నిపుణులు అంటున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది టెట్ నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తోంది ఏజెన్సీ కోసం ప్రయత్నాలు ప్రీ పోస్ట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఈ యొక్క థర్డ్ పార్టీకి ఇచ్చి ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా డీటెయిల్స్ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సన్నాహాలు చేస్తున్నట్లు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించిన ఈసారి ఈ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇప్పటివరకు వచ్చినటువంటి దరఖాస్తులను క్రోడీకరించి అభ్యర్థుల జాబితాను రూపొందించడం అంటే ప్రీ ఎగ్జామ్ మొదలు పరీక్షల నిర్వహణ ఫలితాల వరకు ఆ ఏజెన్సీకే బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు ప్రారంభమైంది పరీక్షల నిర్వహణతో పాటు డేటా రూపకల్పనలో తగినటువంటి అనుభవం ఉన్నటువంటి ఏజెన్సీని ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి సారించారు జూన్ పన్నెండున టెట్ పరీక్ష జరుగుతున్నందున ఈ నెల చివరికల్లా ఏజెన్సీని ఖరారు చేసే ఛాన్స్ ఉందని అందుకు అవసరమైనటువంటి ప్రక్రియ మొదలైందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు టెట్ పరీక్షకు సుమారు నాలుగు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు కానీ దాదాపు ఆరు పాయింట్ రెండు తొమ్మిది లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి పరిమితి సిబ్బందితో పరీక్షలను నిర్వహించడం ఏర్పాట్లు చేయడం కష్ట సాధ్యమైనటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రీ ఎగ్జామ్ అండ్ పోస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా తెలంగాణ న్యాయశాఖలో కొత్తగా నాలుగు వేల మూడు వందల ఇరవై పోస్టులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది జాబ్ల సృష్టి కేసీఆర్ ఘనత అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఆయన అయితే పొగడ్డం జరిగింది తగ్గిస్తున్న కేంద్రం పలు రాష్ట్రాలు అయితే తెలంగాణలో మాత్రం న్యాయశాఖలో నాలుగు వేల మూడు వందల ఇరవై పోస్టులను సృష్టించారని చెప్పేసి ఆయనైతే ఇక్కడ చెప్పడం జరిగింది సీఎం కేసీఆర్ చేయి మంచిది కాబట్టి ఈ కేంద్రం ఇంత త్వరగా అభివృద్ధి చెందిందని చెప్పేసి మెన్షన్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఇక్కడైతే తెలపడం జరిగింది సో చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్ మార్క్ సీఎం కేసీఆర్ ఆయన దీనికి గుర్తు దేశవ్యాప్తంగా కేంద్రం అలాగే పలు రాష్ట్రాలు ఉద్యోగాలను ఉద్యోగుల సంఖ్యను తగ్గించి కాంట్రాక్ట్ ఉద్యోగులతో పనిచేయించాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం న్యాయ వ్యవస్థలో ఇప్పటికే నాలుగు వేల మూడు వందల ఇరవైకి పైగా పో ఉద్యోగాలకు సంబంధించి సృష్టించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా సభికులు చప్పట్లతో అర్షద్వాణాలు చేశారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది న్యాయ వ్యవస్థకు నాలుగు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులు మంజూరు అని చెప్పేసి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సభాష్ కేసీఆర్ చేతికి ఎముక లేని తనానికి కేసీఆర్ ట్రేడ్ మార్క్ హైకోర్టులోని పదమూడు జడ్జీల పోస్టుల భర్తీకి చర్యలు న్యాయమూర్తుల భర్తీలో సామాజిక న్యాయం త్వరలో న్యాయాధికారులకు వేతన సంఘం అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడైతే మాట్లాడడం జరిగినట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది ఈ ఏడాదే కొత్త జిల్లా కోర్టులకు భవనాలు హైకోర్టు న్యాయమూర్తులకు ఇండ్లు నిర్మిస్తాం నాంపల్లి కోర్టులకు హార్టికల్చర్ స్థలం అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ గారు తెలపడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి మనకి వైద్య శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది వైద్యశాఖలో మనకి రిలీజ్ చేయబోతున్నటువంటి రెండు వేల నాలుగు వందల అరవై ఏడు పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్పెషలిస్టులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు వందల అరవై ఏడు పోస్టులున్నా ఎంతమంది ముందుకు వస్తారో అనుమానాలు నోటిఫికేషన్కు ముందు తజ్జన భర్జన పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ గతంలో భర్తీ చేసిన మూడు వందల మందికి పైగా చేరకుండా వదిలేశారు అందులో కొందరు దూర ప్రాంతాలకు పోస్టింగ్ ఇవ్వడంతో వెనక్కు ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు యోచనలో ముందుకు వచ్చేనా అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సివిల్ అసిస్టెంట్ సర్జన్ నర్సులు ఏఎన్ఎం పోస్టులకు భారీ డిమాండ్ రెండు మూడు నెలల్లోనే వైద్య పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ఇది సవాల్గా మారింది అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతి ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే అందులో భర్తీకి సంబంధించి డాక్టర్లు నర్సులు ఏఎన్ఎం పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి డాక్టర్ పోస్టులో ప్రధానంగా బోధనాస్పత్రులు జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి ఏ మేరకు విజయవంతం అవుతున్నదన్నది అనుమానంగా మారిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేస్తే దాదాపు పదివేలకు పైగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ నర్సులు అలాగే ఏఎన్ఎం పోస్టులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుంది అందులో ప్రధానంగా రెండు వేల నాలుగు వందల అరవై ఏడు కార్డియాలజీ ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ ఇలాగా ఈ పోస్టులకు సంబంధించి ఎంతవరకు ఈ యొక్క నిరుద్యోగుల నుంచి రెస్పాన్స్ వస్తుందనేది చూడాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇంకా ఏఎన్ఎం పోస్టులకు భారీ డిమాండ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసేటువంటి ఆ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఏఎన్ఎం పోస్టులకు ఈసారి భారీగానే డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు పదిహేడు వందల ఎనభై ఐదు ఏఎన్ఎం పోస్టులకు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది పోటీ పడే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తోందని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు వేల ఆరు వందలకి పైగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి రెండు మూడు రెట్లు పోటీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడడానికి నెల రోజుల సమయం పడుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు ఆ తర్వాత రెండు మూడు నెలల ప్రక్రియ పడుతుందని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నట్లు ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఉచిత శిక్షణ ఉపకార వేతనం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కరీంనగర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి గంగుల నిర్ణయం ఉమ్మడి జిల్లాలో రెండు వేల మందికి కోచింగ్ ఇచ్చేలా చర్యలు నేటి ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం పదకొండు గంటలకు స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోబోతే ఈరోజు పదో పది గంటల వరకు మనకి సమయం అయితే ఉంది సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో ఈరోజు పదకొండు గంటలకి స్కాలర్షిప్ టెస్ట్ అయితే పెట్టబోతున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఉపకార వేతనం కూడా ఇస్తారంట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లై గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ బ్యాంక్ పీఓ క్లర్క్ ఆర్ఆర్బి అలాగే ఎస్ఎస్సి తదితర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆ శాఖ మంత్రి తెలపడం జరిగింది ఇంకా బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్కు దరఖాస్తులు వెళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేశారు నోట్ నేటి విధి నేటి ఉదయం పది గంటల వరకు దరఖాస్తు గడువు ముగింపు నేడే ఆన్లైన్లో అర్హత పరీక్ష ఫలితాలు విడుదల ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మంది వరకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సన్నాహాలు స్టడీ సర్కిల్తో పాటు స్టడీ సెంటర్లు ఏర్పాటు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా ఎస్సీ స్టడీ సెంటర్లకు సంబంధించి ఈ నెల పద్దెనిమిది తేదీ వరకు దరఖాస్తు గడువు అయితే ఉంది సో వారు కూడా ఎస్సీ స్టడీ సర్కిల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి నేను ఆల్రెడీ బీసీ స్టడీ సర్కిల్ అండ్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఉంటుంది చూసి అప్లై చేయండి ఇంకా పోలీస్ వయో వయోపరిమితి పెంచాలి అని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారా ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది మూడేళ్ళు కాదు ఐదేళ్లు దీనికి సంబంధించినటువంటి వయో పరిమితి పెంచాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు డిఎస్పీ పోస్టులకి యూనిఫామ్ అన్నిటికీ కూడా పెంచాలని చెప్పేసి కోరుతున్నారు ఐదేళ్లు అయితే ఇక్కడ డిఎస్పీకి సంబంధించి నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల నుంచి నూట అరవై ఐదు సెంటీమీటర్లకు తగ్గించాలని చెప్పేసి కూడా వారైతే డిమాండ్ చేయడం జరిగింది సో ఎంతవరకు ప్రభుత్వం స్పందిస్తుందో చూడాలి ఇంకా ఎనభై ఐదు ఎనభై వేల మంది టీచర్లకు సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్ ఇస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎంసెట్కి ఇప్పటివరకు నలభై రెండు వేల దరఖాస్తులు అయితే వచ్చాయి ఇంకా వర్సిటీలో కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేటువంటి అప్డేట్ అయితే మనకి ఇచ్చారు కోచింగ్పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన ఇప్పటికీ రెండు నెలలు నిధులు కూడా ఇచ్చినటువంటి ఉన్నత విద్యా మండలి అయినా ఎక్కడా మొదలు కానీ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది చూసి చూసి ప్రైవేట్ సెంటర్ల బాట పడుతున్నటువంటి స్టూడెంట్లు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి ప్రీవియస్గా మంత్రి సప్తా ఇంద్రారెడ్డి యూనివర్సిటీలోనే కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే వచ్చింది సో చాలామంది ఈ యొక్క కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఎదురు చూసి నిరుద్యోగులందరూ ఇప్పుడు ప్రైవేట్ సెంటర్ల వైపు వెళ్తున్నట్లు ఇక్కడైతే డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా కొలువు కొట్టాలంటే కరెంట్ అఫైర్స్పై పట్టుండాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఆర్టికల్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇంకా టెక్టర్ దరఖాస్తులకు సంబంధించి కరీంనగర్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఆ జిల్లా నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై అప్లికేషన్స్ వచ్చినట్లుగా మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇక్కడ ఈ జిల్లా నుంచి రావడం జరిగింది ఇంకా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి తొంభై ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్ట్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ అండ్ జేఈకి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదలయ్యాయి సో దీనికి సంబంధించి బీఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోని వీళ్ళు అప్లై చేయండి ఇంకా పీజీ ఐఎంఈఆర్లో మనకి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు ఇంకా బీఎస్ఎఫ్తో పాటు మనకి ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్